పల్లెలో పల్లెర్లు మొలిచే పాలమూరులోన అని చెప్పి పాటలు రాసినారు. అంటే పల్లె పల్లెల పల్లెర్లు మొలవన్నా, మన జీవితం అదేనా? దానికోసమే పుట్టినవాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే, మీరందరు దీవెన ఇస్తే, అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని, విద్యార్థులను చావగొట్టి, చాలా బాధలు పెట్టి, చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సావు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో పుక్కానికి అది చచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు, కూలీ పని చేసేటట్టు, వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఏం చేసినాం? మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడడం? ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు. అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది, కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగాతలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుతోని పోయినాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినాను. దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివేన కావచ్చు, మన జడ్చల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, టన్నెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతా ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినాడు, ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడిచర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఒక కొసకేమో కరువైన ఉంటుంది, దాని నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, మనకు నెత్తి మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉద్దండాపూర్ ఉంటుంది. ఇవి అయిపోతే రాబోయే 3-4 నెలల్లో బ్రహ్మాండంగా 150,000 ఎకరాలకు మన జడిచర్ల నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. కరువు అనేది మనది కన్నెత్తి కూడా చూడది. సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైన తాలూకా తయారైతుంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. హైదరాబాద్కు సమీప ప్రాంతం జడిచర్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 60 నిమిషాలే తొవ్వా, 40-45 నిమిషాలు తొవ్వా, 60 కిలోమీటర్ల దూరమే ఉన్నది. ఇప్పటికే లక్ష్మారెడ్డి గారు అప్పుడు అపార్థం చేసుకున్నారు, కానీ పోలేపల్లి సజ్జి తెచ్చినాడు. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. రాబోయే రోజులలో నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి జడిచర్ల తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఫస్ట్ ఏం చేసినాం? మంచినీళ్ళ బాధ పోవాలన్న మిషన్ భగీరథ పెట్టుకున్నాం. అది విజయవంతమైంది. ఇలా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నల్లా ఉంది. మా ఆడబిడ్డలు బజార్కి పోకుండా అందరికి బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులుండే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. వాడికి పర్మిషన్ ఉండే కాబట్టి పాలమూరు ఎత్తిపోతల ఎంబడబడ్డాం. అది కూడా దాదాపు 90% పూర్తయింది. ఒక 10% పూర్తి కావాలి, అనుమతులు వస్తూ ఉన్నాయి. ఒకసారి అది అయిపోతే పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుంది, బంగారు తునుకగా మారుతుంది, అద్భుతంగా మారుతుందని మనవి చేస్తూ ఉన్నా. ఒకసారి జడిచర్ల ఎమ్మెల్యే గారు తండ్రి గారు చనిపోతే, పరామర్శకపోతే నేను జిల్లా ఎమ్మెల్యేలను, మంత్రులందరినీ నా బస్సులో ఎక్కించుకొని కావాలని రోడ్డు మార్గంగా పోయినాను. ఎట్లా ఉంది భయము నగర్ చూద్దామని. గతంలోకి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంట పొలాలు, వరి చేనులు, అద్భుతమైనటువంటి సీన్ కనపడతా ఉంది. దుందుబి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకొని పోయి ఉండే, ఇలా దుందుబి నది ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా నీళ్లు ఆగి ఉన్నాయి. మొన్న నేను కొల్లాపూర్ పోతుంటే దుందుబి నది దాటుతూ ఉంటే బ్రహ్మాండంగా చెక్ డ్యాములలో ఉన్నటువంటి నీళ్లు కళ్ళకు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు దుమ్ము కొట్టుకోకపోయిన దుందుబి ఇలా జీవనదిలాగా మారే పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే రోజులలో పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపురేఖలే మారుతాయి. ఒక లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్టుగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ రోజైనా మనం పేదల గురించి ఆలోచన చేసినాం. మతాలు లేవు, కులాలు లేవు, ముస్లింలు లేరు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, అందరినీ కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలేని పోయినాం. మనము ఎవరొక్కరిని కించపరచుకోలే.
రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, మైనారిటీల కోసం పెట్టుకున్నాం, దళిత బిడ్డల కోసం పెట్టుకున్నాం, గిరిజన బిడ్డల కోసం పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం, అగ్రవర్ణాల పేదలు కూడా నన్ను అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్ననే పాలసీగా 119 గురుకులాలు ఇస్తాం నియోజకవర్గాన్ని కోటి అని వాళ్ళకు కూడా చెప్పినాం. ఏ స్కీమ్ తీసుకున్నా అందరిని కవర్ చేసినాం. మనం పెన్షన్లు ఇచ్చుకున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నా, షాదీ ముబారక్ ఇచ్చుకున్నా, ఏ స్కీమ్ పెట్టినా కులం లేదు మతం లేదు అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డనే. ఎంత గొప్పది తెలంగాణ అంటే నిజంగా మన తెలంగాణ ముస్లిం పెద్దలకు, ముస్లిం నాయకులకు నేను సాల్యూట్ చేస్తూ ఉన్నా. మొన్న గణపతి పండగ, గణపతి నిమజ్జనం, మిలాదున్ నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి. హైదరాబాదులో బ్రహ్మాండంగా పండగ జరుపుతారు మీకు తెలుసు. ఒకటే రోజు వస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, రష్యా రోడ్ల మీదకి వస్తుందని మన ముస్లిం పెద్దలు, మన తెలంగాణ పెద్దలు నిర్ణయం చేసి మిలాదున్ నబీని ఒకరోజు పోస్ట్ పోన్ చేసి దాని తర్వాత పెట్టినారు. అంటే గంగా జమున తహజీబ్, అంటే ఇది గంగా జమున తహజీబ్. మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఎట్లా కలిసుంటారు అనే దానికి నిదర్శనంగా తెలంగాణ ఇలా రుజువు చేస్తూ ఉన్నది. మనం కూడా అదే పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. నిన్నగాక మొన్న మేనిఫెస్టో విడుదల చేసినాం. మనం ఎట్లా ఇచ్చినాం, పెన్షన్ ఇస్తే ఆగమాగం, ఓట్ల కోసం మనం లంగమాటలు చెప్పలే, అబద్ధాలు చెప్పలే, సంసారం చేసినట్టు ఎట్లయితే మంచిగా నడుతుందో అట్లా చేసుకుంటూ పోయినాం. రైతుల కోసం పట్టుబట్టి జట్టు కట్టి చెట్టు కొగలు గుట్టకొగలు అయినారు కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలస పోయినారు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే, నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో ఎక్కడ లేదు. ఇలా వాడగోడు వీడగోడు నెత్తిమాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎప్పుడన్నా ఇన్నామా రైతు బంధు అనే స్కీమ్? ఇన్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎప్పుడన్నా విన్నామా? కళలు కూడా ఎవడన్నా గొడవగొడ ఏడితే కూడా వాటి మనం పట్టించుకోలే. ఎందుకంటే ఎట్లా కాలుతుండే పటాకులు కాలినట్టు కాలుతుండే కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీరా బోరుకు 2000 వసూలు చేయి నేను లంచాలు, ట్రాక్టర్ల మీద పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత గోస ఎల్ల తీసాం నేను తెలుసు. నేను కూడా కాపర్నే, నేను రైతునే, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కావాలని చెప్పి జిద్దు పట్టి నేను రైతు బంధు తెస్తే ఇయల్ల మళ్ళ మా తెలంగాణ రైతన్నలు, మా పాలమూరు రైతన్నలు జర్ర ముఖాలు తెల్లగైతా ఉన్నాయి. అప్పులు కట్టుకొని, అప్పుల బాధ తీర్చుకొని 37,000 కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన, ప్రభుత్వమే మాఫ్ చేసింది. పోయినసారి చేసుకున్నాం, ఈసారి కూడా చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ధర కొంచెం తెల్లగైతా ఉన్నాం, గడ్డకెక్తా ఉన్నాం. ఇంకొక 10 ఏళ్ళు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు, 20 గంటలు ఇస్తామని చెప్పింది. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేయిగా ఇవన్నీ గొంగడు వాడాను. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం, పొద్దాక సగం, ఇంత వండి అన్నా, బావికాడ వండి అన్నా, ఏం చేయాలి, ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులన్న మాట కక్కిండు. రైతులకు ఎందుకే అనవసరంగా కేసీఆర్ వేస్ట్ విత్తాడు 24 గంటలు, 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా? సరిపోతుందా? కరెంటు 3 గంటలు ఉండన్నా, 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టు. కెమెరాలు కట్టి దింపురా, వాళ్ళని చూపెట్టరు ప్రజలకు. 24 గంటలు ఉండాలి కదా, వినవర్తలేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఇట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు. మీరు ఆలోచన చేయాలా, భారతదేశం మొత్తంలో 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి కూడా సాధనైతే లేదు, ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటలు లేదు. ఆడ రైతులు రోడ్ల మీద పడి గడబడి చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది పొరపాటున కాంగ్రెసే గెలిస్తే? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం. కరెంటు కాటగలుతుంది, మళ్ళా మొదటికత్తది, ఆగమాగం అయిపోతాం. జాగ్రత్త అని మనవి చేస్తూ ఉన్నాం. మస్తుగా చెప్తారు వచ్చిప్పుడు కడుపు నొప్పి కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడుగు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా
లక్ష్మారెడ్డి గారు కోరినా ఈ చిన్న చిన్న కోరికలు కోరినాడు. ఆయన గొంతమ్మ కోరికలు కోరలేదు. రెండు పోలీస్ స్టేషన్లు కావాలన్నాడు. ఎలక్షన్ తెల్లారే జీవో తీసి వాటిని శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్దండాపూర్లో ఎవరైతే భూములు ఇచ్చినారో ప్రజలందరి కోసం వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ఈ కేసుల వల్ల ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేది. వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు వచ్చే నష్టపరిహారం కానీ ఇంకోటి కానీ ఇమీడియట్ మంజూరు చేయించి మీకు అందజేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా ఎన్నిటికో బాధపడ్డ తెలంగాణ, ఎన్నిటికో గోసపడ్డ తెలంగాణ, ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నాం. అందుకోసం నేను మీ అందరిని ప్రార్థించేది, మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చాలా పట్టుదల గల నాయకుడు. డే వన్ నుంచే నాతో ఉద్యమంలో ఉన్నాడు. ఆయన నా వెంట నడిచిండు. నేను రాజీనామా చేసినాడు, ఆయన కూడా చేసిండు. భయపడలే గెలిపోవటానికి. ఉద్యమం శాశాంతం నాయంబడిన నికార్సైన నాయకుడు కాబట్టి దయచేసి లక్ష్మారెడ్డి గారిని మళ్ళొక్కసారి బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడ టెంట్లు లేకపోయినా ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో కనుగొనబడి అంత దూరం మీరందరూ వచ్చిందంటేనే లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి పెద్ద భారీ మెజార్టీతోని లక్ష్మారెడ్డి గారిని మరొకసారి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక ఊరు కూడా పోవాలి మేడ్చలకు. కొంతమంది ఇంకా ఫారాలు కూడా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నాకు కడుపు నిండింది. ఇవాళ ఇక్కడ లంబాడి బిడ్డలకు 50 ఏళ్ళు కొట్లాడినా లంబాడి బిడ్డలకు ఎవరు కూడా గ్రామ పంచాయతీలు చేయలే. నేను వాలియా నాయక్ తాండాలో పండుకున్నా. వాళ్ళు కోరిందన్నాడు బ్రహ్మాండంగా ఇలా 52 తండాలు జడ్చల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. లంబాడి బిడ్డల తండాలో వాళ్ళకే రాజ్యం వచ్చింది. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని మనం ముందుకోతున్నాం. కాబట్టి మీ అందరు మరొక్కసారి దీవించాలని కారు గుర్తుకోయాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే.